కడప ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారి నేతృత్వంలో మేము పాదయాత్ర చేస్తాము అని పోలీసులను అనుమతి కావాలి అని చెప్పి పదే పదే అడిగినా కూడా వాళ్ళు అనుమతి నిరాకరిస్తున్నారు. కొన్నిసార్లు మా అప్పీల్ను తీసుకోవడానికి కూడా వాళ్ళు అంగీకరించట్లేదు అని చెప్పి ఉమ్మడి కడప జిల్లా కార్యదర్శి హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేస్తే ఆ పిటిషన్ను విచారించినటువంటి గౌరవ న్యాయమూర్తి రఘునందన్ రావు గారు ప్రభుత్వాన్ని ఉద్దేశించి నిరసనలు, పాదయాత్రలు, బహిరంగ సమావేశాలు ప్రాథమిక హక్కులో భాగమని చెప్పి పదే పదే ఎన్నిసార్లు చెప్పినా మీరు వినిపించుకోరా, ప్రజాస్వామ్య నిర్మాణ బలమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి అవి పునాదుల్లాంటివి, వాటికి అనుమతి నిరాకరించడం అసలు మంచిది కాదు, వాళ్ళు శాంతియుతంగా మేము నిరసన చేస్తాము పాదయాత్ర చేస్తాము అని అంటూ ఉంటే, శాంతియుతంగా బహిరంగ సమావేశాలు పెడతాము అని అంటూ ఉంటే మరి మీరెందుకు అనుమతి నిరాకరిస్తున్నారు? ఎక్కడైనా శాంతి భద్రతల సమస్య వస్తుంది అంటే కదా అనుమతి నిరాకరించాలి, ఎన్నిసార్లు చెప్పినా మీరు వినరా అని చెప్పి హైకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంలో ప్రభుత్వ న్యాయవాది చైతన్య జోక్యం చేసుకుంటూ, లేదు వాళ్ళు ఇచ్చినటువంటి అనుమతి పర్మిషన్, వాళ్ళని అడిగినటువంటి పర్మిషన్ను మేము పరిశీలిస్తున్నామంటే 9వ తేదీ వాళ్ళు స్టార్ట్ చేయాలి అనుకుంటుంటే మీరు ఇంకా పరిశీలించడం ఏంటి, అలా కుదరదు, మీరు ఫస్ట్ పోలీసులు అనుమతి ఇవ్వండి అని చెప్పి ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ 100 మందితో శాంతియుతంగా నిరసన ర్యాలీ చేస్తాము, ఉక్కు కడప ఉక్కు పరిశ్రమ కోసం మేము ఒక పోరాటం చేస్తాము అని అంటూ ఉంటే, ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ మీరు దాని ఒప్పుకోకపోవడం ఏంటి అని చెప్పి ఇమ్మీడియట్గా వాళ్ళ పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి పోలీసులను ఆదేశించుకుంటూ, ఇటు పిటిషన్ వేసిన వాళ్ళను కూడా మీరు దీన్ని శాంతియుతంగా నిర్వహించండి, ఎక్కడే కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా చూసుకోండి అని చెప్పి వాళ్ళకు కూడా హైకోర్టు ఒక కీలకమైన సూచన చేసింది.